नमस्कार। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमानंजनासूनु वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं। ओम अस्मद्गुरुभ्यो नमः। ఈ విధంగా రామ లక్ష్మణులు సుగ్రీవుడు విభీషణుడు అంగదుడు హనుమంతుడు మొదలైనటువంటి వానర వీనులతో కూడినటువంటి సైన్యం అంతా కూడా రాముడి యొక్క ఆజ్ఞతో వాళ్ళు ముందుకు నడిచి రాక్షసులతో యుద్ధం ప్రారంభించారు. ఆ వెంటనే అది చూసిన తర్వాత రావణాసురుడు కూడా తన యొక్క సైన్యాన్ని ఆ లంక యొక్క నాలుగు వైపులా ఉన్నటువంటి ద్వారాల్ని తెరిచి
ఎదురుగుండా ఉన్నటువంటి వానర సైన్యంతో తలపడమని చెప్పి ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా శంఖాలు అవన్నీ పూరిస్తూ చాలా బాగా ఘోష చేశారు. రాక్షసులందరూ కూడా వినేదుశ్చ మహాఘోషా శంఖా శతసహస్రశః రాక్షసాణాం సుఘోరాణాం ముఖమారుతపూరితాః. ఆ రాక్షస సైన్యం రాక్షసులందరూ కూడా వాళ్ళు మా శంఖాలన్నింటినీ కూడా పూరించి బాగా వాళ్ళ వాయువుతో పూరించి గంభీరమైనటువంటి ఘోష చేస్తూ అనంత నారం కలిగేట్ చేశారు. తే బభుస్ శుభనీలాంగాః సశంఖ రజనీచరాః విద్యున్మండల సన్నద్ధాః సబలాకా ఇవ అద్భుత అంబుదాః. వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నారు. ఆ రాక్షసులు శరీరాలు కూడా ప్రకాశమానంగా ఉన్నాయి. వాళ్ళు శంఖం ఊతున్నప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళేమో నల్లగా ఉంటారు, శంఖం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నటువంటి శంఖాన్ని చేత్తో పట్టుకొని ఆ నోటి దగ్గర పెట్టుకుని పూరిస్తుంటే ఎలా ఉందంటే చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ, ఆ చాలామంది రాక్షసులందరూ కూడా చేతిలో శంఖం పట్టుకుని పూరిస్తున్నారు. వాళ్ళేమో నల్లటి రంగులో ఉన్నారు, శంఖాలన్నీ కూడా చక్కగా తెల్లటి రంగులో ఉన్నాయి. అది చూడడానికి ఎలా ఉందంటే ఆ విద్యుత్తో కూడినటువంటి మేఘమండలం, తర్వాత ఆ బలాహకములు అంటే నీటి పక్షులు ఉన్నాయి కొంగలు, అవిను అవి తెల్లగా ఉంటాయి. అవి ఆ మేఘాలను చూసి, నల్లటి మేఘాలను చూసి ఆ మేఘాల కింద వరుసలా అవి ఎగురుతూ ఉంటాయి. అందుకని ఈ వరుసలో నుంచున్నటువంటి రాక్షసులు చేతిలో ఉన్నటువంటి శంఖాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట చూడ్డానికి. నిష్పతంతి తత సైన్య హృష్ట రావణచోరితాః సమయే పూర్యమాణస్య వేగ ఇవ మహోదధేహ. రావణాసుడి యొక్క ప్రేరణతో ఆ సైనికులు చాలా హర్షంతో చాలా సంతోషంతో వాళ్ళు యుద్ధం కోసం బయటికి వస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి మేఘాలు, బాగా నీటితో నిండి ఉన్నటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అవి ఆ మేఘాలతో కూడిన జలంతో కూడినటువంటి మేఘాలన్నీ కూడా సముద్రం యొక్క వేగం వైపుకి ఎలా అయితే ముందుకు వెళుతున్నాయో అలా కదులుతున్నట్టుగా ఉన్నారన్నమాట వాళ్ళు. తతో వానర సైన్యేన ముక్తో నాదస్తమంతతః మలయః పూరితో ఏన ససాను ప్రస్థకందరః. అప్పుడు వానర సైన్యం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా బాగా సింహనాదం చేశారు. ఈ రాక్షసులు ఎప్పుడైతే ఇలా నాదం చేశారో, శంఖాలు ఊదడం చేశారో, రాక్షసులు వాళ్ళు చాలా గట్టిగా నాదం చేశారు. చేస్తే అక్కడ ఉన్నటువంటి మలయ పర్వతం వాటి యొక్క గుహలు కూడా ఉన్నాయి కదా, ఈ నాదం ఆ గుహల్లోకి వెళ్ళి ప్రతిధ్వనిస్తుంది. ఆ మలయ పర్వతం అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది అన్నమాట. శంఖదొందుభి నిర్ఘోష సింహనాదస్తర తరస్వినాం పృథ్వీం చ అంతరిక్షం చ సాగరం చ అభ్యనాదయత్. ఈ విధంగా ఆ శంఖములు, దుందుభులు,
ఆ శంఖాలు ఊతున్నారు, దుందుభులు అని వాయిస్తున్నారు, సింహనాదం చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నటువంటివన్నీ కూడా ఎలా ఎలా ఉందంటే భూమిని అంతరిక్షాన్ని తర్వాత సాగరాన్ని అంటే సముద్రాన్ని అంతటినీ కూడా మొత్తం అంత భూమి ఆకాశాలు సముద్రం అంతా కూడా నాదంతో నిండిపోయినట్టుగా ఉంది. ఇంకా ఏమున్నాయి, గజానాం బృంహితై సార్ధం హయానాం హేషితైరపి. వీళ్ళు చేస్తున్నటువంటి నాదంతో పాటు ఆ ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. వీళ్ళు మొదపటి ఏనుగుల మీద బాగా ఎక్కి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సైనికులు, ఆ ఏనుగులు ఏమో ఘీంకరిస్తున్నాయి. గుర్రాల మీద ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ గుర్రాలు అవి కూడా గట్టిగా అరుస్తున్నాయి. రథానాం నేమి నిర్ఘోషై, అలాగే రథాలు ఉన్నాయి, ఆ రథాల యొక్క చక్రాలు ఉన్నాయే, ఆ చక్రాలు తిరుగుతుంటే ఆ తిరుగుతున్నటువంటి చక్రాల యొక్క ధ్వనింది. ఇవన్నీ కూడా చాలా అన్నీ కలిసిపోయి ఇది చాలా గట్టిగా నాదం అనేటువంటిది వినిపిస్తుందన్నమాట. అంతా కూడా అంతా నిండిపోయింది, పృథ్వీ ఆకాశాలు సముద్రం అంతా అన్ని కలిసిపోయాయన్నమాట. ఏతస్మిన్ అంతరే ఘోర సంగ్రామ సమపద్యత రక్షసామానరాణాం చేధా దేవాసురే పురా. దీంతో వెంటనే రాక్షసులకిను వానరులకి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఎలా ఉందంటే పూర్వం దేవాసుర సంగ్రామంలాగా ఉందన్నమాట, దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి సంగ్రామంలాగా ఉంది. తే గదాభి ప్రదీప్తాభి శక్తిశూల పరస్సుధై నిజఘ్నుర్వానరాన్ సర్వాన్ కథయంత స్వవిక్రమాన్. అప్పుడు రాక్షసులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గదలు, శక్తి అనేటువంటి ఆయుధాలు, శూలాలు ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఆ వానరుల మీద వాళ్ళు ఆక్రమణ చేస్తూ లోపల నుంచి వానరుల మీకు వచ్చి పడి వాళ్ళని కొడుతూ తమ పరాక్రమాన్ని ప్రకటిస్తున్నారన్నమాట వాళ్ళు. తథా వృక్షైర్ మహాకాయా పర్వతాగ్రైశ్చ వానరాః నిజఘ్నుస్థాని రక్షాంసి నఖైర్దంతైశ్చ వేగినః. అప్పుడు ఈ వానరులు తాత ఎలుగుబంట్లు వృక్షములు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మహా పెద్ద శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, పర్వతంలాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని అందరినీను ఆ రాక్షసులందరినీ కూడా నఖై దంతైశ్చ వాళ్ళ గోళ్లతోనూ వాళ్ళ దంతాలతోనూ అవే వాళ్ళ ఆయుధాలుగా ఉన్నాయి, వాటితో వాళ్ళు ఆ రాక్షసుల్ని చాలా బాగా గట్టిగా దెబ్బ కొడుతున్నారన్నమాట. వాళ్ళ ఆ పంజాల గోళ్లతో కొడుతున్నారు అవే ఆయుధాలలాగా. తర్వాత వాళ్ళు చాలా గట్టిగా శబ్దం చేస్తున్నారు వాళ్ళు. రాజా జయతి సుగ్రీవైతి శబ్దో మహానభూత్ రాజన్ జయత్యే జయ జయత్యుక్త్వా స్వస్వనామ కథాం తతః. అలాగే వానర సైన్యం వాళ్ళందరూ కూడా వానరరాజు అయినటువంటి సుగ్రీవుడికి జయమవుగాక అని అరుస్తున్నారు గట్టిగాను. అప్పుడు రాక్షసులు కూడా మహారాజు అయినటువంటి రావణుడికి జయమవుగాక అని వాళ్ళు అరుస్తున్నారు అని అప్పుడు వాళ్ళ పేర్లని కూడా చెప్పుకుంటున్నారన్నమాట. రాక్షసాస్త్ అపరే భీమా ప్రాకారస్థ మహీం గతాన్ వానరాన్ భిందిపాలైశ్చ శూలైశ్చేవ వ్యదారయన్. అలాగే వాళ్ళు ఆ పైన బురుదుల మీద వాటి మీద ఎక్కినటువంటి రాక్షసులు ఉన్నారే కోటలకి ఆ ప్రాకారాల పైన అంతా కూడా వాళ్ళు ఈ వానరులందరూ కూడా కింద నేల మీద నుంచున్నారు, వాళ్ళేమో ఆ పైన ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు శూలాలతోనూ వాటితోనూ కూడా ప్రయోగించి వానర సైన్యం విసురుతున్నారన్నమాట, వాళ్ళకి దెబ్బలు తగిలేట్టు చేస్తున్నారు. వానరాశ్చాపి సంకృద్ధ ప్రాకారస్థాన్ మహీంగతా
రాక్షసాన్ పాతయామాసు కం ఆప్లుత్య స్వబాహుభిః. అప్పుడు రాక్షసులు ఈ వానరులకు కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే చాలా కోపం వచ్చి ఆ నేల మీద నుంచినటువంటి వానరులు కాస్త ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి ఏ రాక్షసులు ఎక్కడ పైన ఉన్నారో వాళ్ళ మీద దూకి వాళ్ళని అక్కడి నుంచి కింద పడేశారు ఈ వానరులు. స సంప్రహార స్తుములో మాంస శోణిత కర్దమ రాక్షసానాం వానర రాక్షసాం వానరాణాం చ సంబభూర్ సంబభూవ అద్భుతోపమః. అద్భుతమైనటువంటి విధంగా ఆ రాక్షసులు ఆ వానరులు ఒకళ్ళనొకళ్ళు ఆ రకంగా ప్రహారం చేస్తుంటే చూస్తుండగానే అక్కడ ప్రదేశం అంతా మాంసము రక్తము వాటితో నిండిపోతుందన్నమాట ఆ కిందనంతా. ఈ విధంగా 42వ సర్గ పూర్తయింది. 43వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. యుధ్యతాం తతస్తేషాం వానరాణాం మహాత్మనాం రాక్షసాం సంబభూవాధ బలరోష బలరోష సుదారుణ. ఆ రాక్షసులు వానరులు అలా భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళకి రోషం అనేటువంటిది బాగా పెరుగుతుందన్నమాట. అందుకని బాగా రోషంతో ఒకళ్ళని ఒకళ్ళు జయించాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు ప్రహారం చేస్తూ. తే హయై కాంచనాపీడైర్గజైశ్చ అగ్నిశిఖోపమై రథైశ్చ ఆదిత్య సంకాశై కవకైశ్చ మనోరమై నిర్యయుర్రాక్షసావీర నాదయంతో దిశో దశ రాక్షసాభీమకర్మాణో రావణస్య జైషిణ. అప్పుడు ఈ రాక్షసులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు అన్నీ కూడా ఆ గుర్రాలు ఏనుగులు ఆ గుర్రాలు ఎలా ఉన్నాయి ఆ గుర్రాలకు కూడా బంగారు ఆభరణాలు వేశారు. వాళ్ళు బంగారు ఆభరణాలు వేసుకున్నారు ఈ రాక్షసులు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కినటువంటి గుర్రాలకు కూడా బంగారు ఆభరణాలని తొడిగారు. తర్వాత గజైశ్చ అగ్నిశిఖోపమై ఆ ఏనుగులు ఎలా ఉన్నాయి అగ్నిశిఖల్లా ఉన్నాయి. అగ్నిశిఖలు అంటే నిప్పు యొక్క మంట యొక్క పైన పైకిలా వస్తాయి కదా శిఖలు అలాగున్నాయట. రథైశ్చ ఆదిత్య సంకాశై ఇంకా రథాలు ఉన్నాయే ఆ రథాలు ఆదిత్యుల్లాగా అంటే మంచి ప్రకాశమానంగా సూర్యుల్లా వెలుగుతున్నాయన్నమాట అవి. అలాగే కవచైశ్చ మనోహరమై వాళ్ళు చాలా కవచాలు అవి కూడా వేసుకున్నటువంటి వాళ్ళు ఆ రాక్షస వీరులందరూ కూడా నాద ఎంత పది దిశ పది దిక్కులు కూడా అన్ని దిక్కులు వాళ్ళ గర్జంతో నింపేశారు. గర్జిస్తున్నారు వాళ్ళు భయంకరంగా. వాళ్ళు రావణుడు జయించాలి మన రాజుగారు జయించాలి అని చెప్పి ఉత్సాహంతో అన్ని దిక్కులు పిక్కటిల్లేట్టుగా అలా గర్జిస్తూ వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళు వానరుల మీదకి. వానరాణామపి చమూర్ బృహతి జయమిచ్చతాం అభ్యధావత తాం సేనాం రాక్షసాం ఘోరకర్మణాం. ఇంకా రాముడి వైపు ఉన్నటువంటి ఈ వానర సైన్యం ఉందే వాళ్ళు రాముడి యొక్క సుగ్రీవుడి యొక్క విజయం అనేటువంటిది కోరుతున్నటువంటి వాళ్ళై చాలా పెద్ద సైన్యం వాళ్ళు. వాళ్ళు రాక్షస సేన మీద వాళ్ళు ఆక్రమణ చేస్తున్నారు. ఏ తస్మిన్ అంతరే తేషాం అన్యోన్యమభిధావతాం రాక్షసాం వానరాణాం చ ద్వంద్వయుద్ధమవర్తత. ఈ రకంగా ఈ రాక్షసులు వానరుల మీద వానరుల రాక్షసుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతూ వాళ్ళు ద్వంద్వయుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒక రాక్షసుడు ఒక వానరుడు ఇంకో రాక్షసుడు ఇంకో వానరుడు అలా ఒకళ్ళతో ఒకళ్ళు ద్వంద్వయుద్ధం ఒకళ్ళతో ఒకళ్ళు అలా చేయడం మొదలెట్టారు. అంగదేన ఇంద్రజిత్ సార్ధం వారిపుత్రేణ రాక్షస అయుధ్యత మహాతేజ త్రయంబకేణ యథాంతక. ఇంకా అంగదుడు ఆ వారిపుత్రుడైనటువంటి అంగదుడు ఉన్నాడే అతను ఇంద్రజిత్తో యుద్ధం చేయడం మొదలెట్టాడు. రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తో వాలి కుమారుడైనటువంటి అంగదుడు మహాభయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం ఎలా ఉందంటే త్రినేత్రుడైనటువంటి శివుడు
ఆయన అంధకాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉందిటారు. శివుడు అంధకాసురుణ్ణి వధించాడు యుద్ధంలో, అందుకని అంధక అంటారు శివుణ్ణి. అందుకని శివుడు అంధకాసురుడితో ఎలా యుద్ధం చేస్తున్నాడో అలాగా ఈ అంగదుడు ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నాడు. ప్రజంఘేన సంపాతిర్నిత్యం దుర్ధర్షణోరణే జంబుమాలిమాలినమారద్ధో హనుమాన పివానరహ. అలాగే సంపాతి అనేటువంటి వానరవీరుడున్నాడు, ఆయన జంఘుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు బాగా పోటీగా యుద్ధం చేస్తున్నారు. ఈ లోపల జంబుమాలి అని వాడున్నాడు, వాడు మహాభయంకరమైన రాక్షసుడు. వాడితో హనుమంతుడు యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. సంగతస్తు మహాక్రోధో రాక్షసో రావణానుజ సమరే తీక్ష్ణవేగేణ శత్రుఘ్నేన విభీషణ. ఈ రావణుడి యొక్క తమ్ముడు విభీషణుడు ఉన్నాడే, ఆయన మహాక్రోధంతో సమరే తీక్ష్ణవేగేణ శత్రుఘ్నేన విభీషణ సంగత, ఆయన మహావేగంతో ఆ శత్రువులందరినీ నాశనం చేయడం మొదలెట్టాడు విభీషణుడు. రాముడు వైపు నుంచి యుద్ధం చేస్తున్నాడు విభీషణుడు. తపనేన గజస్సార్ధం రాక్షసేన మహాబల నిగుంభేన మహాతేజ నీలోపి సమయుధ్యత. అలాగే గజుడు అనేటువంటి మహాబలవంతుడైనటువంటి గజుడు అనేటువంటి వాడు తపనుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. గజుడు అనేటువంటి ఆయన వానర సేనాపతిలో ఒకడు, ఆయన తపనుడు అనేటువంటి రాక్షసుతో యుద్ధం చేస్తున్నాడు. అలాగే నీలుడున్నాడే, ఆ నీలుడు అనేటువంటి వానరుడు నికుంభుడితో యుద్ధం చేస్తున్నాడు. వానరేంద్రస్తు సుగ్రీవ ప్రఘసేన సుసంగత సంగత సమరే శ్రీమాన్ విరూపాక్షేణ లక్ష్మణ. అలాగే సుగ్రీవుడు ప్రఘసుడు అనేటువంటి పెద్ద రాక్షసుడు ఉన్నాడు, వాడితో యుద్ధం చేస్తున్నాడు. అలాగే లక్ష్మణుడు విరూపాక్షుడు అనేటువంటి రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు. అగ్నికేతు సుదుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షస సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ రామేణ సహ సంగతాః. అలాగే అగ్నికేతు అనేటువంటి వాడు, రశ్మికేతు అనేటువంటి వాడు, సుప్తఘ్నుడు అనేటువంటి వాడు, యజ్ఞకోపుడు అనేటువంటి వాడు, నలుగురు రాక్షసులు ఆ నలుగురు కలిసి ఒకేసారి రాముడితో యుద్ధం చేస్తున్నారు. వజ్రముష్టిశ్చ మైందేన ద్విదేన అసని ప్రభ. వజ్రముష్టి అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు, అంటే వాడి యొక్క పిడికిలి వజ్రంలా ఉంటుంది తగిలితే, అలాంటి వాడు అనమాట వాడు. వాడి పేరు వజ్రముష్టి. వాడేమో మైందుడు అనేటువంటి వానరుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ మైందుడు ద్విదుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారే వానరు యొక్క సేనాపతులు. వాళ్ళిద్దరూ అశ్విని దేవతల అంశాల్లో పుట్టినటువంటి వాళ్ళు, అశ్విని దేవతలలాగే వాళ్ళిద్దరు కూడా కమల అనేటువంటి వాళ్ళు. వాళ్ళలో మైందుడితో వజ్రముష్టి అనేటువంటి రాక్షసుతో యుద్ధం జరుగుతుంది మైందుడిది. ద్విదుడేమో అసని ప్రభుడు అనేటువంటి వాడుతాను. అలాగే రాక్షసాభ్యాం సుఘోరాభ్యాం కపిముఖ్యో సమాగతం. ఈ విధంగా ఆ వానర శ్రేష్ఠమైనటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా భయంకరమైనటువంటి రాక్షసులతో ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. వీర ప్రతపనో ఘోరో రాక్షసో రణదుర్ధర సమరే తీక్ష్ణవేగేన నెలేన సమయుధ్యత. ప్రతపుడు అనేటువంటి ఒక రాక్షసు ఉన్నాడు, వాడు చాలా ఘోరమైనటువంటి వాడు, వాడిని యుద్ధంలో ఎవరూ జయించలేరు అలాంటి వాడు. వాడు ప్రచండమైనటువంటి వేగంతో వచ్చి సేనాపతి వానర సేనాపతి అనేటువంటి నలుడితో యుద్ధం చేస్తున్నాడు. ధర్మస్య పుత్రో బలవాన్ సుషేణ ఇది విశ్రుత స విద్యున్మాలిన సార్ధం అయుధ్యత మహాకపి. అలాగే సుషేణుడు అనేటువంటి ఆయన ఉన్నాడే, ఆయన యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు.
ఆయన చాలా బలవంతుడు అన్నమాట. ఆయన విద్యున్మాలైనటువంటి రాక్షసు ఉన్నాడు, వాడు చూడు, వాడు కూడా చాలా మహాబలవంతుడు, వాడితో యుద్ధం చేస్తున్నాడు. వానరస్య అపరే ఘోరాహ రాక్షసైరపరై సహ ద్వంద్వం సమీయు సహసా యుద్ధ్వాజ బహుభిస్సహ. ముందేమో అందరూ వానరులందరూ రాక్షసులందరితోనూ అలా మొత్తం యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరూ ద్వంద్వ యుద్ధానికి వచ్చారన్నమాట. వాళ్ళ వీరుడు వీళ్ళ వీరుడు, వాళ్ళ వీరుడు వీళ్ళ వీరుడు, అలాగా ఈ పెద్ద పెద్ద వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాడితో సమానమైనటువంటి వాళ్ళతో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. తత్రాసీత్ సుమహత్ యుద్ధం తుమ్ములం రోమహర్షణం. చాలా పెద్ద భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. సుమహత్ తుమ్ములం, అసలు ఎలా ఉందంటే వాడిని వీడు గెలవాలి, వీడిని వాడిని గెలవాలనేటువంటి పట్టుదలతో వాళ్ళు యుద్ధం చేస్తుంటే రోమహర్షణం, అది చూస్తుంటే రోమాలు నిక్కపడుచుకుంటాయి, అలా ఉందన్నమాట భయంకరంగా. రాక్షసాం వానరాణాం చ వీరాణాం జయమిచ్చతాం. అలాగే అంటే ఈ రాక్షసులైనలో ఉన్నటువంటి వీరులు వానర వీరులు అందరూ కూడా ఒకళ్ళొకటి జయించాలని అలా చేస్తున్నారు. హరిరాక్షస దేహేభ్య ప్రభూత కేశశాద్వలా శరీర సంఘాటవహ ప్రశుశ్రు శోణిప శోణితాపకాహ. వాళ్ళ యొక్క వానరుల యొక్క ఆ రాక్షసుల యొక్క శరీరంలోంచి చాలా రక్తం ప్రవహిస్తుంటే, ఆ రక్తం ఏరుల్లా ప్రవహిస్తుంటే, అది మరి ఎన్ని కోట్ల మందిలో ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వీళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకని వాళ్ళు వాళ్ళు వీళ్ళు అలా యుద్ధం చేస్తుంటే వాళ్ళ శరీరాల్లోంచి బయటకు కారినటువంటి రక్తం అంతా అలా ఏరులా పారుతుంటే అక్కడ ప్రసుశ్రుహు అంటే పారుతోంది. శోణి శోణితాపగాహ. ఆజఘాన ఇంద్రజిత్ క్రుద్ధో వజ్రేణేవ శతక్రతు అంగదయం అంగదం గతయా వీరం శత్రుసైన్య విదారణం. అప్పుడు వీడు ఇంద్రజిత్ చాలాసేపు యుద్ధం చేస్తున్నాడు. వాడు అంగదుని చంపేద్దామని చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ వాడికి సాధ్యం అవ్వట్లేదు. వాడికి చాలా కోపం వచ్చింది. వచ్చి ఎలాగైతే ఇంద్రుడు వజ్రంతో శత్రువుని కొడతాడో అలాగా తన చేతిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి గదతో వాడు అంగదుని మీద ప్రహారం చేశాడు. చేస్తే తస్య కాంచన చిత్రాంగం రథం శాశ్వం ససారథిం జఘాన గదయ శ్రీమాన్ అంగదో వేగవాన్ హరిహి. అంగదుడు మహావేగంతో తప్పుకుని దానిని తప్పుకున్నాడు. ఆ దెబ్బ తన తలు కూడా తప్పుకుని ఈ లోపల ఏం చేశాడంటే వాడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని సారథిని గుర్రాలని అందరిని నెరగొట్టిపారేశాడు. మొత్తం వాడి యొక్క గదాప్రహారం నుంచి తగలకుండా తప్పుకున్నాడు. తప్పుకోవడం ఏమిటి, మహావేగంతో ఒక్కసారి వాడి రథాన్ని ముక్కలు చేశాడు, వాడు అశ్వాన్ని చంపేశాడు, సారథిని చంపేశాడు, అన్నీ కూడా తన యొక్క తన చేతిలో ఉన్నటువంటి గదతో వాళ్ళందరినీ ముక్కలు చేసి పారేశాడు. సంపాదిస్తూ ప్రజంఘేన త్రిభిబ్బాణై సమాహత నిజఘాన్ అశ్వకర్ణేన ప్రజంఘం రణమూర్ధని. ఆ ప్రజంగుడు అనేటువంటి వాడు సంపాదనేటువంటి ఆయన్ని మూడు బాణాలతో గాయపరిచేటవాడు. అప్పుడు సంపాత ఏం చేశాడంటే అశ్వకర్ణుడు అనేటువంటి అశ్వకర్ణం అనేటువంటి పెద్ద చెట్టు పీకి దాంతో ఆ ప్రజంగుడు అనేటువంటి రాక్షసుని చంపేసేటవాడు. వాడేమో ఆ రాక్షసుడేమో వాడు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో వీడికి మూడు గాయాలు చేసేట. వాడికి వెంటనే కోపం వచ్చింది ఆ వానర వీరుడికి. ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద చెట్టు బీకుని తీసుకొచ్చాడు. ఆ చెట్టుని వేసి కొడితే వీడు చచ్చిపోయాడు రాక్షసుడు. జంబుమాలి రథస్థస్థు రథశక్త్యా మహాబల బిభేద సమరే క్రుద్ధో హనుమంతం స్తనాంతరే. వాడు జంబుమాలి అయినటువంటి వాడు ఉన్నాడే, వాడు చాలా పెద్ద రాక్షసుడు. వాడు రథం మీద కూర్చున్నాడు. వాడు చాలా కోపంతో ఆ శక్తి అనేటువంటి ఆయుధంతో హనుమంతుడి యొక్క ఛాతి మీద మధ్యలో కొట్టేటవాడు. తస్యతం రథమాస్థాయ హనుమాన్ మరుతాత్మయ ప్రమమాధ తలేనాసు సహ తేనైవ రక్షస. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే నేల మీద నుంచున్నాడు కదా, ఒక్కసారి ఎగిరి వారి రథమే దూకెట్టాయన.
వాడి రథం మీద దూకేసి అక్కడే వాణ్ణి అక్కడ అదే వాడి చేతిలో ఉన్నటువంటి దీంతోనే వాడి రథం మీదే వాడిని చంపేశాడు. అక్కడ దూకేసి చేత్తో ముష్టిఘాతంతో కొట్టి వాడిని చంపేశాడు. నదన్ ప్రతపనో ఘోరో నలం సో అభ్యనుధావత నల ప్రతపస్యాసు పాతయామాస చక్షుషి భిన్నగాత్ర శిరైస్తీర్ణై క్షిప్రహస్తేన రక్షస. ఇంకో వైపున భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. నలుడు ప్రతపుడు అనేటువంటి వాడితో యుద్ధం చేస్తున్నాడు కదా. అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే తీక్ష్ణమైనటువంటి బాణాలతో నలుడి యొక్క శరీరాన్ని బాగా వేస్తూ ఆ శరీరాన్ని చేస్తుంటే నలుడు ఏం చేశాడంటే వెంటనే వాడి కళ్ళు రెండు బిగేశాడు పైకి ఎగిరి వాడికి ఇంకే కనపడకుండా చేశాడు వాడిని. గ్రసంతమివ సైన్యాని ప్రఘసం వానరాధిప సుగ్రీవ సప్తపర్ణేన నిజఘానజివేచ. అక్కడ రాక్షసుడు వాడే అవతల ప్రఘసుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వానరుల యొక్క సైన్యాన్ని వాడు మింగేస్తున్నట్టుగా వాడు అందరినీ కూడా చంపేస్తున్నాడు. వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడంటే వెళ్ళి సప్తపర్ణం అనేటువంటి చెట్టు ఉంది పెద్ద చెట్టు దాన్ని తీసుకొచ్చి దాంతో కొట్టి చంపేశాడు వాడిని ఆ రాక్షసుని. ప్రపీడ్య శరవర్షేణ రాక్షసం భీమదర్శనం నిజఘాన విరూపాక్షం శరేణ ఏకైన లక్ష్మణ. ఈ లోపల ఆ విరూపాక్షనేటువంటి వాడు భయంకరంగా ఉండేటువంటి వాడు వాడు ఏం చేశాడంటే బాణవర్షం కురిపించాడు. తర్వాత లక్ష్మణుడు ఏం చేశాడంటే ఒకే బాణం వేసేసి వాడిని చంపేశాడు. అగ్నికేతుశ్చ దుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షస సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ రామం నిర్విదుశ్శరైః. వాడు అగ్నికేతుడు రశ్మికేతుడు సుప్తఘ్నుడు వాళ్ళు యజ్ఞకోపుడు ఉన్నారే వాళ్ళు రాముడి మీద అందరూ కలిసి బాణాలు వేసేస్తున్నారన్నమాట వాళ్ళు. తేషాం చతుర్ణాం రామస్తు శిరాంసి సమరే శరైః క్రుద్ధశ్చతుర్భిశ్చిచ్ఛేద ఘోరైః అగ్నిశికోపమైః. అప్పుడు రాముడు ఏం చేశాడంటే వాళ్ళ నలుగురిని కూడాను ఒకేసారి నాలుగు బాణాలు నలుగురికి వేసేస్తే వాడి తలకాయలు పైకి ఎగిరిపోయి వజ్రముష్టిస్తు మైందేన ముష్టినా నిహతోరణే పపాత సరథస్సహస్వః సురాట్టైవ భూతలే. ఆ వజ్రముష్టి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడే వాడు మహేంద్రుడి మీద ఆ పెద్ద వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం దాంతో మహేంద్రుడి మీద వాడు కలబడ్డాడు. కలబడితే మహేంద్రుడు ఏం చేశాడంటే వెంటనే వాడి యొక్క రథాన్ని గుర్రాల్ని వాటన్నిటిని పడగొట్టేప్పటికీ ఆ రాక్షసుడు కాస్త కింద పడిపోయాడు. నికుంభస్తు రణే నీలం నీలాంజన చేయ ప్రభం నిర్బిభేద సరై తీక్ష్ణై కరైర్మేఘ మివాం సుమాన్. ఇలా వాళ్ళు నికుంభుడు అనేటువంటి రాక్షసు ఉన్నాడు. వాడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు కదా. ఆ నీలుడు నల్లగా ఉంటాడు నీలవర్ణంతో ఉంటాడు. వాడిని తన బాణాలతో బాగా విపరీతంగా బాణాలు వేసేసి కొడుతున్నాడు అనమాట. ఎలాగైతే సూర్యుడు తన ప్రచండమైనటువంటి కిరణాలతో మేఘాలన్నింటినీ అటు ఇటు చెదరగొడతాడో అలా కొడుతున్నాడు అనమాట. పునఃశరసతేనాథ క్షిప్రహస్తో నిశాచర బిభేద సమరే నీలం నికుంభ ప్రజహాస చ. అప్పుడు వెంటనే ఆ నిశాచరుడు మళ్ళీ ఆ రాక్షసుడు మరి మళ్ళీ 100 బాణాలు వేసి ఆ నలుడి మీద ఆ నలుడిని బాగా గాయాలు చేసేస్తున్నాడు. చేసి హాహాహా అని వికటాటహాసం చేస్తున్నాడు నలుడిని చూసి. తస్యైవ రథచక్రేణ నీలో విష్ణురివాహవే శిరశ్చిచ్ఛేదర సమరే నికుంభశ్చితి సారథేహే. అప్పుడు ఆ నీలుడు అలా వాడు భయంకరంగా తన మీద 100 బాణాలు వేస్తుంటే చూసి కోపం వచ్చి వెంటనే ఏం చేశాడంటే వాడి యొక్క రథం యొక్క వాడలా రథం మించి వేస్తున్నాడు. ఈ నీలుడు ఒకసారి దూకి వాడి రథం యొక్క చక్రాన్ని వీకేసేట
పీకేసి ఆ చక్రాన్ని చక్రంలా ఉపయోగించి వాడిని వాడి సారథిని వాడి తలకాయలు ఎగరగొట్టేసేటంతే. వజ్రాసని సంపర్ సంస్పర్శో ద్విధో అపి అసని ప్రభం జఘాన గిరిశృంగేణ మిషుతాం సర్వరక్షసాం. అలాగే ద్వ్యూధుడు ఆ వజ్రుడు అనేటువంటి వాడున్నాడే, వాడితో సమానమైనటువంటి విధంగా దుస్సహమైనటువంటి విధంగా ఉండి ఆ రాక్షసులు చూస్తుండగానే ఆ ఏం చేశాడంటే ఒక పర్వత శిఖరాన్ని పీక్కొచ్చి ఆ పర్వత శిఖరంతో ఆ రాక్షసులు అందరినీ ఒకసారి చంపేశాడు మొత్తాన్ని. ఆ శిఖరం పర్వత శిఖరం వేసి ద్విధం వానరే ఇంద్రంతు ద్రుమయో ద్రుమయో ధినమాహవే శరైర అసని సంకాశై స వివ్యాధ అసని ప్రభ. ఆ అసని ప్రభుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడే, వాడు చూశాడు. చూసి అసని ప్రభు వాడు కూడాను ద్యుదుణ్ణి ఇలాగ వాడు ఎప్పుడైతే ఆ పర్వత శిఖరాన్ని వేసి అందరిని చంపేశాడో దాంతో వాడు కోపం వచ్చి ద్యుదుడి మీద బాణాలు వేసి ఆయన బాగా గాయపరిచాడు. స శరీర అభివిద్ధాంగో ద్విధ క్రోధమూర్చిత సాలే సరథం సాస్యం నిజిఘా అనాశని ప్రభం. ఆ వెంటనే ద్యుదుడు మళ్ళీ ఏం చేశాడు, ఈసారి సాలవృక్షాన్ని అలా తీసుకొచ్చి సాలవృక్షంతో మొత్తం వాడి రథాన్ని వాడి గుర్రాలని వాడి సారథిని వాడిని అందరినీ ఒకే దెబ్బతో కొట్టేశాడు. అంతే విద్యున్మాలి రథస్థస్థు శరై కాంచనభూషణై సుషేణం తాడయామాసననాద ముహుర్ముహు. ఈ లోపల విద్యుల్మాన్ అనేటువంటి రాక్షసు ఉన్నాడు కదా, వాడు వాడు మహాభయంకరమైనటువంటి వాడు. వాడు సుషేణుణ్ణి మాటిమాటికి బాణాలతో భయంకరమైనటువంటి బాణాలతో కొడుతూ వాడు వికటాట్టహాసం చేస్తున్నాడు. చేస్తుంటే తం రథస్థం అధో దృష్ట్వా సుషేణో వానరోత్తమ గిరిశృంగేణ మహత రథమాశూన్యపాతయత్. లాఘవేన తు సంయుక్తో విద్యున్మాలి నిశాచర అపక్రమ్యథా తూర్ణ గదాపాణి క్షితో స్థిత. అప్పుడు ఈయన ఏం చేశాడంటే సుషేణుడు వెంటనే ఒక గిరిశృంగం పర్వత శృంగం పీక్కొచ్చాడు. తీసుకొచ్చి దాంతో కొట్టేప్పటికి వాడి రథం అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఈ లోపల వాడు కిందకి దూకాడు. ఆ విద్యున్మాలి దూకి గదను తీసుకుని నేల మీద నుంచుని గదను తీసుకుని సుషేణుడి మీకు వచ్చాడు. తత క్రోధ సమావిష్ట సుషేణో హరిపుంగవ శిలాం సుమహతీ గృహ్య నిశాచరం అభిద్రవత్. ఈ లోపల సుషేణుడు ఏం చేశాడంటే ఒక పర్వత శిల తీసుకొచ్చాడు. ఆ శిలను తీసుకొచ్చి సుషేణుడు ఆ రాక్షసుడి యొక్క వెంటబడ్డాడు. తం ఆపతంతం గదయ విద్యున్మాలి నిశాచర వృక్షస్ అభిజిఘానాసు సుషేణం హరిపుంగవం. అప్పుడు వాడేం చేశాడంటే తన మీకు వస్తున్నటువంటి సుషేణుడిని చూశాడు. చూసి విద్యున్మాలి అప్పుడు వెంటనే ఆ గదతో ఆయన యొక్క వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు. గదాప్రహారంతం ఘోరం అచింత్య ప్లవగోత్తమ తాం తూష్ణీం పాతయామాస తస్యోరసి మహామృధే. అప్పుడు ఆ గద యొక్క దెబ్బ బాగా తగినటువంటి వాడై సుషేణుడు వెంటనే ఏం చేశాడంటే ఆ శిల ఏదైతే ఉందో ఆ శిలను మళ్ళీ తీశాడు. తీసి ఆ విద్యున్మాల యొక్క ఛాతి మీద శిల వేసి కొట్టాడు. పర్వత శిలనేసి శిలాప్రహార అభిహతో విద్యున్మాలి నిశాచర నిష్పిష్ట హృదయో భూమో గతాసుర్నిపపాత. ఎప్పుడైతే ఆ శిలతో ఆ రాక్షసు యొక్క వక్షస్థలం మీద కొట్టాడో వాడి గుండె కాస్త పగిలిపోయింది అన్నమాట దెబ్బకి. ఆ రాక్షసుడు నేల గుల్లి చచ్చిపోయాడు ఆ పెద్ద రాక్షసుడు. ఏవం తైర్ వానరై శూరై శూరాస్తే రజనీచరా ద్వంద్వే విమధితాస్తత్ర దైత్యాయో దివౌకసై. ఈ విధంగా ఆ రాక్షసుల్లో పెద్ద పెద్ద వీరులైనటువంటి మహాబలవంతులైనటువంటి రాక్షసులందరినీ కూడా ఈ వానర సైన్యంలో మహావీరులైనటువంటి వీళ్ళందరూ వరుసన ఆ రాక్షసుల్ని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని చంపేయడం మొదలెట్టారు. భల్లైశ్చ అన్యైర్గదాభి శక్తితోరమ శక్తితోమ రసాయకై అపవిద్ధైశ్చాపి రథైస్తథా సంగ్రామ సంగ్రామికైర్హయై.
నిహతై కుంజరైర్మత్తై తథా వానర రాక్షసై చకార అక్షయుగదండైశ్చ భగ్నైర్ ధరణి సంసితై బభూవ ఆయోధనం ఘోరం గోమాయు గణసేవితం కబంధాని సముత్పేదుర్ దిక్షు వానర రాక్షసాం విమర్దే తుమలే తస్మిన్ దేవాసుర రణోపమే. ఈ యుద్ధం ఎలా ఉందంటే దేవాసుర యుద్ధంలా ఉంది. ఈ స్వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు చేస్తున్నటువంటి యుద్ధం అంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ వానరులు ఏం చేశారు వాళ్ళందరూ కూడాను వీళ్ళేమో భయంకరమైనటువంటి గదలతోనూ శక్తులు తమురాలు అవన్నీ పట్టుకుని వానరుల మీకు వీళ్ళు ఎగబడ్డారు. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆ ఏనుగుల్ని వాడన్నింటినీ కూడా తన చేతిలో ఉన్నటువంటి శిలలతోనూ వాటితోనూ మొత్తం వాడన్నింటిని పడగొట్టేశారు. చూస్తుండగానే ఆ యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశం అంతా కూడా పెద్ద భయంకరమైనటువంటి విధంగా ఆ వానరులు రాక్షసులు వాళ్ళ యొక్క శరీరాలతో అంతా కూడా వ్యాపించిపోయిందన్నమాట. నిహన్యమాన హరిపుంగవైస్తదా నిశాచరా శోణిత గంధమూర్ఛితా పునఃసుయుద్ధం తరసా సమాశ్రితా దివాకరస్యాస్తం అభికాంక్షిణ. అప్పుడు వానరుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ద్వారా ఈ విధంగా రాక్షసులు చాలా గట్టిగా వరింపబడ్డారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం ఆపేసి ఆ మర్నాడు మళ్ళీ యుద్ధం చేస్తారు. ఈ రాక్షసులు ఏం చేశారంటే వాళ్ళ రాక్షసులు చాలామంది వీరులందరూ చచ్చిపోతున్నారు ఈ వానరుల చేతిలో. ఎందుకని సూర్యాస్తమయం అయ్యేదాకా ఉండి సూర్యాస్తమయంగానే చీకటి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ యుద్ధం చేయడం మొదలెట్టారు చీకట్లో. ఇప్పుడు మనం 44వ సర్గలో ప్రవేశిస్తున్నాం. యుధ్యతామేవ తేషాం తు తదా వానర రాక్షసాం రవిరస్తంగతో రాత్రి ప్రవృత్త ప్రాణహారిణి. ఈ విధంగా ఆ వానరులు రాక్షసులు అలా యుద్ధం చేస్తూ ఉండగానే సూర్యుడు అస్తమించాడు. ఆ అస్తమించిన తర్వాత కూడా ఈ రాక్షసులు వానరులు యుద్ధం ఆపకుండా అలా చేస్తూనే ఉన్నారు రాత్రి కూడా. అన్యోన్యం బద్ధవైరాణాం ఘోరాణాం జయమిచ్చతాం సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రాక్షసాం. వీళ్ళు వానరులు రాక్షసులు ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బద్ధవైరులు అయ్యారు. అంటే వీళ్ళని వాళ్ళు శత్రువులుగా భావించి శత్రు సంహారం కోసం శత్రువులని విజయం పొందడం కోసం రాత్రిపూట భయంకరమైనటువంటి యుద్ధం చేయడం మొదలెట్టారు. రాక్షసో అసీతి హరయో వానరో అసీతి రాక్షసాహ. ఆ చీకట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరే నువ్వు రాక్షసుడివే వానరుడివే అంటే ఒకరికొకళ్ళు కనబడకపోవడం వల్ల ఎదుర్కొన్నా ఉన్నవాడిని ఒరే నువ్వు వానరుడివే రాక్షసుడివే అని వీళ్ళు అడుగుతున్నారన్నమాట. అలా అడుగుతూ అన్యోన్యం సమరే జఘ్నో తస్మిన్ తమసి దారుణే. ఆ విధంగా ఆ రాత్రిపూట ఆ చీకట్లో దారుణమైనటువంటి విధంగా ఒకళ్ళనొకళ్ళు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు, ప్రహారం చేస్తారు. హతదారయ చౌహీతి కథం విద్రవస అతి ఏం సుతుమల శబ్దస్తస్మిన్ సైన్యేతుశ్రవే. వాళ్ళు ఆ యుద్ధం చేస్తూ అరుస్తున్నారు. ఆ చీకట్లో అరుపులు ఏమైనా పడుతున్నాయి, కొట్టండి నరికేయండి అని అరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు అలా భయంకరంగా వినపడుతున్న శబ్దాలు. కాలాహ కాంచన సన్నాహ తస్మిన్ తమసి రాక్షసాహ సంప్రదృశ్యంత శైలేంద్ర దీప్తౌషధివనాయివ. ఆ రాక్షసులు నల్లగా ఉంటారు రాత్రిపూటేమో చీకటి, అయితే వాళ్ళు ధరించినటువంటి ఆ బంగారు సువర్ణమైనటువంటి ఆయుధాలు ఉన్నాయే, ఆ ఆయుధాలు కవచాలు వేసుకున్న ఆ కవచాలు ఉన్నాయి
ఆ బంగారంతో చేసినటువంటి కవచాలు ధరించున్నారు కదా వాళ్ళు, అవి చీకట్లో మెరుస్తున్నాయి కూడా. ఆ మెరుస్తుంటే ఎలా ఉందంటే కొన్ని ఔషధులు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి ఔషధుల యొక్క లతలు ఉంటాయి అరణ్యాల్లో. ఆ ఔషధులు రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని చూస్తే ఎలా ఉంది, వాళ్ళేమో నల్లగా ఉన్నారు, వాళ్ళు ధరించినటువంటి బంగారంతో చేసినటువంటి కవచాలు మెరుస్తున్నాయి. అలా మెరుస్తుంటే చెట్లకు చుట్టుకున్నటువంటి ఈ లతలు ఔషధ లతలు ఉంటాయే అవి మెరుస్తున్నట్టుగా ఉందట. తస్మిన్ తమసి దుష్పారే రాక్షసా క్రోధమూర్చితాః పరిపేతుర్మహావేగా భక్షయంత ప్లవంగమాన్. ఆ అంధకారం రాత్రి చీకటి ఉంది, ఆ చీకట్లో వీళ్ళు చాలా క్రోధంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండి ఆ రాక్షసులు మహావేగంతో ఆ ఉన్నటువంటి వానరులను తినేయడం మొదలెట్టారు. రాక్షసులు వానరుల్ని యుద్ధం చేయడం కాకుండా వానరు సైన్యంలో ఉన్నటువంటి వానరులందరినీ కూడా తీసి నోట్లో పెట్టుకుని తినేస్తున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు. తే హయాన్ కాంచనా పీడాన్ ధ్వజాశ్చ ఆసీ విశోపమాన్ ఆప్లుత్య దశనై తీక్ష్ణై భీమకోపా వ్యధారయన్. అప్పుడు ఈ వానరులు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఎగిరి తీక్ష్ణమైనటువంటి తమ దంతాలతో తమ కోరలతో ఆ పెద్ద పెద్ద ఏనుగులు అవి ఉన్నాయి కదా, ఆ ఏనుగులు యొక్క పైకి దూకి వాటి యొక్క కుంభస్థలం మీద తమ కోరలతో చీల్చేస్తున్నట్ట. వానరా బలినో యుద్ధే అక్షోభయన్ రాక్షసీం చిమూం కుంజరాన్ కుంజరారోహాన్ పతాక ధ్వజినో రథాన్ చకుర్షుశ్చ దశం దదంశుశ్చ దశనై క్రోధమూర్చితాః. ఈ వానరులు చాలా కోపంతో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే యుద్ధంలో రాక్షసుల యొక్క సైన్యాన్ని వాళ్ళు రథం మీద ఉంటే రథాల మీదకి, ఎగులు ఏనుగు మీద ఉంటే ఏనుగుల మీదకి, ఆ ధ్వజాలతో ఉన్నటువంటి రథాల మీద దుక్కి వాడన్నింటినీ కూడా భగ్నం చేస్తున్నారన్నమాట. వీళ్ళు వాళ్ళందరినీ దంతాలతో వాళ్ళని ఆ కోరలతో వాళ్ళని కొరికేసి అలా చేస్తున్నారు. దాంతో రాక్షసులు చాలా భయపడిపోతున్నారు. లక్ష్మణశ్చాపి రామశ్చ శరైర్ ఆసీ విశోపమై దృశ్యాదృశ్యానిరక్షాంసి ప్రవరాణి నిజఘ్నతు. రామలక్ష్మణులు కూడా విశ్రాంతి తీసుకోలేదు. వాళ్ళు కూడా రాత్రి అంతా వానరులతో కూడా సిద్ధం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చీకట్లో కనబడకుండా ఉన్నటువంటి రాక్షసులను చూసి తమ యొక్క బాణాలతో వాళ్ళందరినీ కూడా వధించడం మొదలెట్టారు. తురంగ కురవిధ్వస్తం రథేన రథనేమి సముత్థితం రురోధ కర్ణనేత్రాణి యుధ్యతాం ధరణీరజ. ఈ గుర్రాలు గిట్టల నుంచి వాటి నుంచి కూడా, అలాగే ఆ రథాల యొక్క చక్రాలు తిరుగుతుండే వాటి నుంచి కూడా భూమి నుంచి రేగినటువంటి ధూళంతా ఉంది. ఆ ధూళి కళ్ళల్లోనికి చెవుల్లో పడిపోతుంది. అందుకేను వర్తమానే తథా ఘోరే సంగ్రామే లోమహర్షణే రుధిరౌఘా మహాఘోర నద్యస్తత్ర విశుశ్రువు. ఈ విధంగా లోమహర్షణం కలిగించేటువంటి భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో రక్తమంతా పారుతుంది, నదులై పారుతుంది అక్కడ. తతో భేరీ మృదంగానాం పణావానాం చనిస్వన శంఖనేమిశ్చ సంబభూవ అద్భుతోపమః. ఆ విధంగా భేరీలు మృదంగాలు అవన్నీ కూడా వాయించినటువంటి చేస్తూ ఆ అలాగే శంఖాలు తర్వాత ఆ రథాల యొక్క చక్రాలు తిరుగుతుండే వాటి నుంచి వచ్చేటువంటి అవన్నీ కలిసి వచ్చేటువంటి ఆ పెద్ద శబ్దాలు చాలా అద్భుతమైనటువంటి విధంగా వినపడుతున్నాయి. హతానాం స్తనమానానాం రాక్షసానాం చ నిస్వన శస్తానాం వానరాణాం చ
సంబభూవ త్రదారుణ. అలాగే రాక్షసులు, రాక్షసుల యొక్క వాళ్ళ యొక్క ఆయుధాల నుంచి దెబ్బలు తగులుతున్నటువంటి వాళ్ళ వానరులు వాళ్ళు అక్కడ ఆర్తనాదం చేస్తున్నారు భయంకరంగా. రాత్రి రాత్రిపూట కదా వాళ్ళ ఆయుధాలతో కొడుతుంటే కనబడకుండా వీళ్ళు ఆర్తనాదం చేస్తారు ఈ వానరులు. హతైర్ వానర ముఖ్యైశ్చ శక్తిశూల పరస్వతై నిహతై పర్వతాకారై రాక్షసై కామరూపిభి. ఈ కామరూపులైనటువంటి రాక్షసులు ఉన్నారే వాళ్ళు రాత్రి పూట వాళ్ళు బలం ఎక్కువ వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు శక్తి శూలం పరిఘలు మొదలైనటువంటి వాటితో వానరుల్ని చంపేస్తున్నారు వాళ్ళు రాత్రిపూట. పర్వతాకారులైనటువంటి రాక్షసులందరూ కూడా వాళ్ళ వానరుల్ని వానరుల్ని వాళ్ళు చంపేస్తుంటే వానరుల యొక్క రక్తం అంతా అక్కడ పారుతుందన్నమాట. శస్త్రపుష్పోపహారాచి తత్ర ఆసీత్ యుద్ధమేతిని దుర్జ్ఞేయ దుర్నివేశాచ శోణితాస్త్ర అవకర్ధమా. ఆ విధంగా అక్కడ అసలు చీకటి అంతాను అక్కడ ఏమీ కనబడటం లేదు, కానీ ఎలా ఉందంటే ఆ భూమి అంతా కూడా శస్త్రాలు అంటే ఆయుధాలు అనేటువంటి పుష్పాలతో హారాలు కట్టినట్టుగా ఉందన్నమాట. అక్కడ సా బభూవ నిశా ఘోర హరిరాక్షసహారిణి కాలరాత్రివ భూతానాం సర్వేషాం దురతిక్రమ. ఆ రాత్రి ఆ యుద్ధంలోనూ రాక్షసులు వానరులు అందరూ కూడా వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, ఒకళ్ళొకరు చంపేసుకుంటున్నారు అన్నమాట. తతస్తే రాక్షసాస్తత్ర తస్మిన్ తమసిదారుణే రామమేవ అభ్యవర్తంత సంహృష్టా శరవృష్టిభిః. అప్పుడు ఆ రాక్షసులందరూ మంచి ఉత్సాహంలో ఏం చేశారంటే బాణాలు వేస్తూ అందరూ కలిసి రాముడి మీద ఆక్రమణ మొదలెట్టారు. వాళ్ళు బాణవర్షం కురిపిస్తారు. తేషాం ఆపతతాం శబ్ద క్రుద్ధానామపి గర్జరాం గర్జితాం ఉద్ధర్తైవ సప్తానాం సముద్రాణం అభూత్ స్వనః. ఆ విధంగా కోపంతో ఉన్నటువంటి వాళ్ళు గర్జిస్తూ ఆక్రమణ అనేటువంటి చేస్తూ ప్రళయకాలంలాగా సప్త సముద్రాలలా కోలాహలం చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. తేషాం రామశరై షడ్భిః షడ్జఘాన నిశాచరాన్ నిమేషాంతరమాత్రేణ శరై అగ్నిశిఖోపమై. వెంటనే రాముడు ఏం చేశాడంటే అగ్నిజ్వాలలా ఉన్నటువంటి ఆరు బాణాలను తీసి వాటిని ఆరుగురు రాక్షసులు పెద్ద రాక్షసులను చంపేశాడు. యజ్ఞశత్రుశ్చ దుర్ధర్షో మహాపార్శ్వ మహోదరౌ వజ్రాంష్ట్రో మహాకాయ తతోచ ఉభౌ సుఖసారణౌ. వాళ్ళు ఈ దుర్ధర్షుడు, యజ్ఞశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మహాకాయుడు, వజ్రదంష్టుడు, ఈ శుకుడు, సారణుడు అనేటువంటి వాళ్ళిద్దరు వాళ్ళు కూడాను వాళ్ళు తేతు రామేణ బాణౌఘై సర్వం అర్మసు తాడితా యుద్ధాదపసుతాస్తత్ర సావశేషాయుగో ఆయుషో అభవన్. వాళ్ళు ఏం చేశారంటే రాముడు యొక్క బాణ సమూహాలు, బాణ వరుసను వేస్తున్నాడు రాముడు, ఆ వేస్తున్నటువంటి బాణాలు వాళ్ళ మర్మస్థానాల్లో తగిలిపోతున్నాయి. వాళ్ళు యుద్ధభూమిని వదిలి పారిపోయారు కొంతమంది. అవి తట్టుకోలేక రాముడు వేసినటువంటి బాణాలను తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయారు కొంతమంది. అందువల్ల వాళ్ళు బతికి బయటపడ్డారు. నిమేష అంతరమాత్రేణ ఘోరైరగ్నిశిఖోపమై దిశశ్చకార విమల ప్రదిశాశ్చ ప్రదిశశ్చ మహారథ. అప్పుడు రాముడు ఏం చేశాడంటే అగ్నిజ్వాలల్లో ఉన్నటువంటి బాగా వెలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి బాణాలని అన్ని దిక్కుల వైపు కూడా అన్ని కోణాలకు కూడా వేశాడు. వేస్తే ఆ బాణాలు బాగా
అగ్నిజ్వాలలో వెలుగుతూ అన్ని వైపులకు వెళ్ళాయి కదా, ఆ చీకటి అంతా కూడా మాయమైపోయి ఆ దాంట్లో అంతా కూడా వెలుగు వచ్చేసినట్టు అయిపోయింది. ఏ త్వన్యే రాక్షసా వీర రామస్యాభిముఖే స్థితా తేపి నష్ట సమాసాధ్య పతంగా ఇవ పావకం. ఇంకా రాముడికి రావణుడి మీద రావణుని ఎదిరిస్తూ మీదకెళ్ళినటువంటి రాక్షసులందరూ పారిపోగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ బాణాల నుంచి వచ్చినటువంటి అగ్ని వేడికి నిప్పులో పడినటువంటి మిడతల్లా కాలిపోయారు వాళ్ళు. సువర్ణ పుంఖైర్ విశిఖై సంపదద్భి సమంతత బహూవ రజనీ చిత్ర ఖడ్యోతైరివ శారది. ఆ శారద రాత్రి శరద్రాత్రి అయినటువంటి రాత్రి ఏమైందంటే అన్ని వైపులకి రాముడు ఎలా వేస్తున్నాడు, అసలు అన్ని వైపులకి బాణాలు ఎలా వేసేస్తున్నాడు, ఎటు నుంచి బాణాలు వచ్చి పడతాయో తెలియట్లేదు వాళ్ళకి. దానివల్ల ఆ రోజు రాత్రి అంతా కూడా చాలా విచిత్రంగా కనబడుతోంది. రాక్షసానాంచ నినదైర్భేష భేరీణాంచ భేరీణాంచ ఏవని స్వనై సా బభూవ నిశా ఘోర భూయో ఘోరతర భవత్ అభవత్. ఆ రాక్షసులు చేస్తున్నటువంటి సింహనాదము, గట్టిగా సింహనాదం చేస్తున్నారు వాళ్ళు, భేరులు వాయిస్తున్నారు, వాటన్నిటితోనూ భయంకరమైనటువంటి విధంగా ఆ కాలరాత్రిలా ఉందన్నమాట రాత్రి అంతా కూడా. తేన శబ్దేన మహతా ప్రవృద్ధేన సమంతత చిత్రకూట కందరాకీర్ణ ప్రవ్యాహర ఇవ అచల. ఆ శబ్దం ఉందే అదంతా కూడా అన్ని వైపులకి వెళ్ళి ప్రతిధ్వనిస్తోంది. అక్కడ ఉన్నటువంటి చిత్రకూట పర్వతం ఉంది, ఆ పర్వతం యొక్క గుహలు ఉన్నాయే, ఆ గుహల్లోకి వెళ్ళి ఇదంతా కూడా ప్రతిధ్వనిస్తుంటే అది వీళ్ళు ఇక్కడి నుంచి చేస్తున్నటువంటి శబ్దానికి మళ్ళీ అక్కడి నుంచి జవాబు వస్తున్నట్టుగా అలా ఉందన్నమాట. గోలాంగూల మహాకాయ స్తమసా తుల్యవర్చస సంపరిష్వజ్య బాహుభ్యాం భక్షయన్ రజనీచరాన్. ఇంకా ఆ గోలాంగూళ్ళు అనేటువంటి పెద్ద వానరులు ఉన్నారు, మహాభయంకరమైనటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు నల్లగా ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏం చేశారంటే ఆ రాక్షసులందరినీ కూడాను పట్టుకుని పైకెత్తి వాళ్ళ కోరల్లోకి ఇరికించేసి వాళ్ళని వాళ్ళని కొరికేసి చంపి పడేస్తున్నారు కూడా అందరినీ కూడా. అంగదస్తు రణే శత్రువుని నిహంతం సముపస్థిత రావణిం నిజఘానాసు సారథిం చ హయానపి. అంగదుడు మళ్ళీ ఏం చేశాడంటే ఇంకోవైపున భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఇంద్రజిత్తు మీద బాగా యుద్ధం చేసి వాడిని బాగా గాయమయ్యేట్టు చేశాడు ఇంద్రజిత్తుని. చేసి వాడి యొక్క సారథిని చంపేశాడు, గుర్రాలను చంపేశాడు. ఇంద్రజిత్తుకేమో బాగా దెబ్బతగిలేటి చేశాడు. చేస్తే ఇంద్రజిత్తు రథం చెక్వా హతాశ్వో హతసారథి. ఎప్పుడైతే తన సారథిను గుర్రాలు చచ్చిపోయాయో వెంటనే ఇంద్రజిత్తు ఏం చేశాడంటే అంగదేన మహాయస్తత్ర అయివ అంతరధీయత. అప్పుడు అంగదుడి చేత ఆ విధంగా కొట్టబడినటువంటి వాడై ఇంక ఎదురుగా మామూలుగా ఉంటే కష్టంగా ఉందని చెప్పి మాయ యుద్ధం అంటే మాయతో అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. కనబడకుండా ఎదురుకుండానే ఉన్నవాడు కనబడకుండా అంతర్ధానం అయ్యాడనమాట వాడు. తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవా సహర్షిభి తుష్టువు పూజనార్హస్య తౌచ ఉభౌ రామలక్ష్మణౌ. ఆ విధంగా అంగదుడు ఇంద్రజిత్తుని అలా పారిపోయేట్టు చేయడం ఉందే దానికి అందరూ కూడా ఋషులు దేవతలు వాళ్ళందరూ కూడాను చాలా మెచ్చుకున్నారు. తర్వాత రామలక్ష్మణులు కూడా ఆ అంగదుడిని చాలా మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇంద్రజిత్తుని వాడిని అంత భయంకరమైనటువంటి వాడిని వాడిని యుద్ధక్షేత్రం నుంచి వాడు భయపడిపోయి అంతర్ధానం అయిపోయేట్టు చేశాడు. ప్రభావం సర్వభూత అని విదురు ఇంద్రజితో యుధి
తతస్తేతం మహాత్మానం దృష్ట్వా తుష్టా ప్రదర్శిణం ప్రదర్శితం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇంద్రజిత్ యొక్క ప్రభావం బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఆ ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అటువంటి వాళ్ళు. తత ప్రవృష్టా, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంద్రజిత్తు యొక్క వాడు చేసిన అంటే వాడు ఇంద్రజిత్తు యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ అంగదుడు ఇంద్రజిత్తుని ఈ విధంగా ఓడించడం అనేటువంటిది చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా వీడిని ఎవడు ఓడించలేదు, ఇంద్రుడు కూడా ఓడించలేకపోయాడు వీడిని. అలాంటిది అంగదుడు వీడిని ఓడించాడంటే చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పి వాళ్ళు చాలా ఆనందిస్తారన్నమాట. వాడు తత ప్రవృష్టా కపయ సుగ్రీవ విభీషణ విభీషణా సాధు సాధ్వితినేదుశ్చ దృష్ట్వా శత్రుం పరాజితం. ఈ విధంగా ఇంద్రజిత్తు వాడు అంగదుడి చేతిలో దెబ్బతిని ఓడిపోయి వాడు అదృశ్యుడైపోయినటువంటి దానివల్ల చూసి సుగ్రీవుడు విభీషణుడు కూడా వాడు చాలా బాగుంది అని చెప్పి చాలా మెచ్చుకున్నారు అంగదుడిని. ఇంద్రజిత్తు తదా అనేన నిర్జితో భీమకర్మణ సంయుగే వాలిపుత్రేణ క్రోధం చక్రే సుదారుణం. వాడు ఇంద్రజిత్తుకి చాలా కోపం వచ్చింది. ఇప్పటిదాకా అసలు వాడికి ఎదురు లేదు, ఇంద్రుణ్ణే జయించిన వాడు ఇంద్రజిత్ వాడు. వాడు అసలు పేరు మేఘనాథుడు. ఎప్పుడైతే ఇంద్రుడిని యుద్ధంలో జయించాడో అప్పటి నుంచి వాడికి ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చింది. వాడిని ఇప్పటిదాకా ఎవరు యుద్ధంలో జయించినటువంటి వాడు లేడు. అలాంటిది ఈ వాలికుమారుడు అనేటువంటి అంగదుడు వాడిని అంత భయంకరంగా వాడిని అన్నింటినీ వాడి యొక్క రథాన్ని ముక్కలు చేశాడు, సారథిని చంపేశాడు, గుర్రాన్ని చంపేశాడు, వాడికి బాగా పెద్ద గాయం అయ్యేట్టు చేశాడు. దీంతో వాడికి చాలా కోపం వచ్చింది. అంటే ఎదురు నిలిచి వాడితో యుద్ధం చేయడం చేత కావట్లేదు వాడికి ఇంద్రజిత్తుకి. అందుకనే వాడు ఉన్నటువంటి మాయతో కనబడకుండా వెళ్ళాడు. వాడికి చాలా కోపం వచ్చింది. సో అంతర్ధానగత పాపో రావణీ రణకర్షిత బ్రహ్మ దత్తవరో వరో వీరో రావణి క్రోధమూర్ఛిత. వాడు కూడా వాళ్ళ నాన్నలాగే తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందాడు, కొన్ని వరాలు. ఆ వరాలు అనేటువంటివి వాడికి బాగా, నేను వరాలు పొందినటువంటి వాడిని అటువంటి వాడు ఇలా వీడు ఇచ్చేస్తాడని చాలా కోపం వచ్చింది వాడికి. అందువల్ల వాడు ఏం చేశాడు, అదృశ్యుడైపోయి అదృశ్యో నిశితాన్ బాణాన్ మోచ అసని వర్చసహా. ఆ విధంగా వాడు మాయమైపోయి అసలే రాత్రిపూట చీకటి పైగా వాడు ఎదురుగుండా ఇంద్రజిత్తు వాడు ఎప్పుడైతే అంగదుడి చేతిలో ఓడిపోయాడో వాడి కోపం వచ్చి వాడు అక్కడ మాయమైపోయి అక్కడి నుంచి మాయాయుద్ధం మొదలెట్టాడు. వాడు కనబడకుండా బాణాలు వేయడం మొదలెట్టాడు. రామం చ లక్ష్మణంచైవ ఘోరైర్ నాగమయై స్థిరై విభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షస. అప్పుడు వాడు ఏం చేశాడంటే కనబడకుండా యుద్ధం చేస్తూ రామలక్ష్మణుని ఇద్దరి మీద కూడా నాగపాశాలు, నాగా అంటే పాములే బాణాల్లా ఉంటాయి, భయంకరమైనటువంటి సర్పాలు ఉంటాయి, ఆ సర్పాలే బాణాల్లా ఉంటాయి వాడి దగ్గర. అలా ఉన్నటువంటి ఆ బాణాలు సర్పములైనటువంటి బాణాలతో రామలక్ష్మణుని ఇద్దరిని కూడా కొట్టడం మొదలెట్టాడు. మాయయ సంవృతస్తత్ర మోహయన్ రాఘవ విధి అదృశ్య సర్వభూతానాం కూటయోధీని సహచర బబంధ శరబంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఈ విధంగా వీడు ఇంద్రజిత్తు కనబడకుండా చీకట్లో మాయగా ఉన్నటువంటి వాడై ఆ నాగములతో కూడినటువంటి బాణాలతో రామలక్ష్మణు ఇద్దరిని కూడా నాగపాశాలతో బంధించేశాడు. తౌ తేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేన ఆశీవిషైశ్వరై సహసాభిగతౌ వీరౌ తదా ప్రేక్షంత వానరాః. ఈ విధంగా వానరులందరూ చూస్తుండగానే ఆ ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి ఎవరికి కనపడకుండా ఉంచుని ఆ సర్పాలతో కూడినటువంటి బాణాలన్నింటినీ కూడా వేసి రామలక్ష్మణ్ ఇద్దరిని కూడా బంధనం పెట్టేశాడు, బంధనం చేశాడు, నాగపాశంలో బంధించేశాడు.
ప్రకాశరూపస్థు తేదానసక్త శక్తస్థౌ బాధితం రాక్షసరాజపుత్ర మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ దురాత్మా. ఈ విధంగా వాడు ఆ ఇంద్రజిత్తు ఆ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా వాడు మాయతో చేసి వాళ్ళిద్దరినీ కూడా ఆ విధంగా బంధితం చేసేసాడు నాగపాశంతో. దీంతో మనకి 44వ సర్గ పూర్తయింది. ఈ 45వ సర్గ రేపు ప్రారంభిస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ.